అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను డ్రెస్ మీద పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం డిజైన్ డ్రా చేద్దాం. పెన్తో కానీ పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నేను ఒక అమ్మాయి బొమ్మని గీస్తున్నాను నా డ్రెస్ మీద. ఫస్ట్ హెడ్ డ్రా చేసిన తర్వాత ఐబ్రోస్ ఇంకా ఐస్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నోస్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్లెస్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు లిప్స్ డ్రా చేస్తున్నాము. ఇప్పుడు మనం కలర్స్ చూద్దాం పెయింట్ చేయడానికి. మనకి పీచ్, బ్లాక్, వైట్, బ్రౌన్, బ్లూ, రెడ్, ఇంకా గ్రీన్ కావాలి. మనకి ఇంకా ఒక టూత్ పిక్,
కొన్ని బ్రషెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను, అవి కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్కిన్ కలర్ తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేద్దాం. మీరు పెన్తో గట్టిగా గీస్తే అప్పుడు మీరు ఎంత ఎంత పెయింట్ వేసినా మీకు అది కనిపించిద్ది. ఇప్పుడు మనం ఐబ్రోస్ కలర్ చేద్దాం. బ్రౌన్ తీసుకోండి. ఇప్పుడు మనం ఐస్ ని పెయింట్ చేద్దాము, నోస్ ని, ఐస్ ని. నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను ఐస్ ఇంకా నోస్ అవుట్లైన్ చేయడానికి. ఐస్ లోపల ఇప్పుడు నేను ఒక బ్లాక్ కలర్ సర్కిల్ పెడుతున్నాను. ఇప్పుడు ఇయర్ అవుట్లైన్ చేశాను. మనం బ్లూ కలర్ తీసుకొని థిన్ బ్రష్తో లేకపోతే టూత్ పిక్తో బొట్టు పెట్టచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ పెయింట్ తీసుకొని థిన్ బ్రష్తో లిప్స్కి కలర్ చేద్దాం. ఇప్పుడు టూత్ పిక్తో లేకపోతే థిన్ బ్రష్తో లోపల వైట్ కలర్తో ఒక స్మాల్ డాట్, ఇప్పుడు హెయిర్కి బ్రౌన్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ తీసుకోవాలి. ఫస్ట్ బ్రౌన్ అప్లై చేశాను, దానిపైన బ్లాక్ అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే బ్లాక్ ఇంకా బ్రౌన్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్లోగా నీట్గా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ పెయింటింగ్. ఇదే విధంగా మనం హెయిర్ మొత్తానికి చేద్దాం. మీకు కావాలంటే ఓన్లీ బ్రౌన్ ఓన్లీ బ్లాక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరికీ హాలిడేస్ కదా, సో నాకు పెయింటింగ్ అంటే ఇష్టం, అందుకని నా డ్రెస్ మీద పెయింటింగ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన యాక్టివిటీ చేసుకోవచ్చు. హాలిడేస్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక యాక్టివిటీని చేసుకుంటా ఉండండి. ఇప్పుడు హెయిర్ మొత్తం అయిపోయిన తర్వాత కింద వాటికి కర్వ్స్ అలా కొన్ని పెట్టాలి. ఇప్పుడు వైట్ ఇంకా గ్రీన్ మిక్స్ చేస్తే లైట్ గ్రీన్తో ఇయర్ రింగ్ నెక్లెస్ చేద్దాము. నేను డైమండ్ షేప్ పెడుతున్నాను ఇయర్ రింగ్కి. మీకు కావాల్సిన కలర్ ఏ కలర్ అయినా చేసుకోవచ్చు.
ఇప్పుడు నెక్లెస్ కి కలర్ చేస్తున్నా. ఇప్పుడు డార్క్ గ్రీన్ తీసుకొని మధ్యలో డైమండ్ పెట్టచ్చు. మీకు ఇష్టమైన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని స్మాల్ డాట్స్ పెడుతున్నాను వైట్ తో ఇంకా గ్రీన్ తో. చూడండి, ఇదే విధంగా నేను మొత్తం డ్రెస్ కి చేశాను. చూడండి చాలా బాగుంది కదా, ఇది నా ఫస్ట్ పెయింటింగ్, నా ఓన్ గా చేసుకున్నాను. ఫ్రెండ్స్, కరోనా వైరస్ ఉంది కదా, సో ఇంట్లోనే ఉండండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, అందరూ జాగ్రత్తగా ఉండండి.